తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు అని వార్తలు షికార్లు చేస్తున్నా అధిష్టానం మాత్రం ఇంతవరకు కిషన్ రెడ్డిని మార్చింది లేదు. అయితే నిన్నటి వరకు తెలంగాణ నూతన అధ్యక్షుడిగా డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ ఈ రేసులో ఉన్నా ముఖ్యంగా ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనే దాదాపు ఖాయమనే ప్రచారం జరిగింది. ఇప్పటికే ఈటల మల్కాజ్గిరి ఎంపీగా విజయం సాధించడంతో ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందనుకున్నారు. కానీ అనూహ్యంగా తెలంగాణ నుంచి సీనియర్ జాబితాలో బండి సంజయ్కు చోటు దక్కింది. దీంతో ఈటలకు నిరాశ తప్పలేదు. మరోవైపు ఇప్పుడు తాజాగా ఈటల, డీకే అరుణ, రఘునందన్ రావులను కాదని అనూహ్యంగా తెలంగాణ బీజేపీ రథసారథిగా మాజీ ఎమ్మెల్సీ అండ్ రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది. ఈయన తెలంగాణలో బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు. అంతేకాదు మల్కాజ్గిరి ఎంపీగా 2 సార్లు బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. తాజాగా బీజేపీ అధిష్టానం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రామచంద్రరావు పేరును బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు సడన్ గా తెలంగాణలో సీనియర్ నేతగా ఉన్న ఎన్ రామచంద్రరావు ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో బీజేపీ వర్గాల్లో చర్చగా మారింది. కేవలం పార్టీ విధేయత, ఆర్ఎస్ఎస్ అండదండలు, మొదటి నుంచి పార్టీలో ఉండటం వంటివి రామచంద్రరావుకు కలిసి వచ్చే అంశాలు. పైగా క్రిమినల్ సివిల్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న లాయర్ కూడా. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈయన నియమితులైతే ఆ పదవిలో 3 ఏళ్లు కొనసాగుతారు. ఈ నేపథ్యంలో చివరి ఏడాదిలో ఈటల లేదా డీకే అరుణ వంటి సీనియర్ నేతలకు తెలంగాణ పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన ఈటలకు కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై కొంతమంది సీనియర్ బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అటు డీకే అరుణ, రఘునందన్ రావులు కూడా బయటి పార్టీల నుంచి వచ్చి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ ముగ్గురు కూడా బీజేపీ తరఫున తొలిసారి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. ఈక్వేషన్స్ అన్ని పరిగణలోకి తీసుకుని ముందు నుంచి పార్టీలో ఉన్న రామచంద్రరావు వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఏదేమైనా అంతగా మాస్ ఫాలోయింగ్ లేని రామచంద్ర ఎంపిక తెలంగాణ బీజేపీకి కొత్త ఊపు తెస్తుందా అనేది బీజేపీ వర్గాల్లో మొదలవుతున్న ప్రశ్నలు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.